బీసీలను మరోసారి మోసం చేయడానికే ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతలతో చంద్రబాబు బీసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. బీసీలను నిలువునా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీసీలు ఆత్మగౌరవంతో నిలబడేలా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పదవుల కేటాయింపులో బడుగు బలహీన వర్గాల వారికి పదవులు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. 5 సంవత్సరాల్లో 50 వేల కోట్లు బీసీకి ఖర్చు చేస్తానని చెప్పాడు. కనీసం 10 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి పాపన పోలేదు. ఈరోజు ఎన్నికలు సమాపిస్తున్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా బీసీలని ఎన్నికల వరకు వాడుకొని ఎన్నికలు అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు విధానం బీసీలని వాడుకున్నంతవరకే తప్ప వాళ్ళకి ఉపయోగపడింది ఎక్కడా కూడా కాండరాలు లేనటువంటి పరిస్థితి.